हेलो व्यूअर्स, वेलकम टू मै चैनल मधुदर्शिनी। मन वीडियो बीट्रूट इंका ग्राउंड नट तो मंची सलाड चूदा। वीडियो ने स्किप चिवर वरक चूस दीन ओक बेनिफिट एक्सप्लेन इंकेन आलस्य वीडियो के हेल्पदा। मुझे और हाफ कप वरक पल्ली रे सारे वाटर वेसको रात्रा नानेपेवाली। इकड़ नैन रात्रा नानेपेक पल्ली चूपस्ना इपूर ड्रैन चुस्काली। यह पल्ली मन आहार ये रूप में तस्कना सर तुख तो सहाली पल्ली ओक तुखल एक्वे बयो ऐक्ट्स फैबर व्याधुन रापड़ताई। विटमीन सी ग्रीन टी कंटे वेरुशन गिंजल को उड़े तुखल एंटीआक्सीडेंट कंटेंट उ अलागे पल्ली नेचुरल वन चर्म जुट समस्या निवार पल्ली हई प्रोटीन उठाएँ वेजिटेरियंस की मंची प्रोटीन सोर्स यूज अंते काकुंडा पल्लीलनु मन रेगुलर वाला मन ब्रेन की चाला मंचिदंडी। इप्पुडु ई कप्पुनी कासेपु पक्कन पेट्टुकोनी इंकोक प्लेट तीसुकोवाली। चूडंडी इक्कड निन्न चिन्न साइज बीट्रूट नी तोक्क तीसि तीसुकुन्नानु। इला कट चेसुकुन्न बीट्रूट नी सन्नगा तुरुमुकोवाली। चूडंडी इक्कड निन्न तुरुमुकोवडानिकी मूडु साइजुल वरकु హోల్స్ ఉన్నాయి కదా, నేను ఇక్కడ 0 సైజ్ హోల్స్ తోటి ఈ బీట్రూట్ ని తురుముకుంటున్నాను। ఇలా చిన్న సైజ్ హోల్స్ తో మీరు బీట్రూట్ ని తురుపుకున్నట్లయితే తినడానికి కొంచెం సులభంగా ఉంటుందండి, పెద్దగా కష్టం అనిపించదు। ఇలాగే బీట్రూట్ అంతా మొత్తం తురుముకోవాలి। ఈ బీట్రూట్ వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది, దీని వల్ల రక్తంలో నైట్రేట్ పర్సంటేజ్ అనేది రెట్టింపు అవుతుందండి, అలాగే కండరాలు చురుగ్గా పనిచేస్తాయి। ఈ బీట్రూట్ ని రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా ఉండదు। ఈ బీట్రూట్ ని రెగ్యులర్ గా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతుందండి, అలాగే ఏకాగ్రత కూడా పెరుగుతుంది। ఈ విధంగా తురుముకున్న బీట్రూట్ ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా మనం తురుము పెట్టుకున్న బీట్రూట్ ని ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి। ఇదంతా ఒకసారి స్పూన్ తో బాగా కలుపుకోవాలి। అలాగే ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ ని ఇందులోకి స్క్వీజ్ చేసుకోవాలి। ఈ లెమన్ లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి। అలాగే ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు తేనెను కూడా యాడ్ చేసుకోవాలి। చూడండి, ఇక్కడ నేను ప్రకృతి వనం వల్ల తేనె తీసుకున్నాను, ఇది నాకు కొంచెం జెన్యూన్ గా అనిపించింది కాబట్టి మీకు చూపిస్తున్నాను। ఈ సలాడ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి। చూడండి, ఇందులో మనము నిమ్మ రసము అలాగే తేనె నానబెట్టుకున్న పల్లీలు బీట్రూట్ వేసాం కదా, ఇవన్నీ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంటాయి। సరి, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ నాకు చెప్పండి। ఒకటికి రెండు సార్లు ఈ వీడియోని మీరు విన్నట్లయితే ఈ సలాడ్ యొక్క బెనిఫిట్స్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతాయి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వెరైటీ హెల్తీ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి। థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।